రాష్ట్రంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల ఫలితాలు మొదటి విడత రెండో విడత ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుకి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తెలియక టీడీపీకి ఓట్లు వేసిన వారు సైతం కూడా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో వేయటం లేదనేది అర్థమైంది దాంతో పాటుగా నిన్నటి వరకు కూడా ఎన్నికల కమిషన్ని లేకపోతే ఎన్నికల కమిషన్ని రకరకాలుగా ఎన్నికల కమిషన్ని సమర్థిస్తూ మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి కూడా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం పోయినసారి ఎన్నికల్లో చెప్పాడు రాష్ట్రంలో ఈవీఎంలు ఉండటం వల్ల ఏదో మోసం జరిగిపోయింది బ్యాలెట్ పేపర్ పెట్టాలని బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పినటువంటి మాట ఈరోజు బ్యాలెట్ పేపర్తో ఎన్నికల్లో వెళ్తే ఇవాళ దానికి ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించలేక ఓటమిని అంగీకరించలేక చీకట్లో లెక్కెట్టి లెక్కబెట్టారంటారు ఇవాళ నిజంగా ఈ వాదనలు వింటా ఉంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి నేను నిజంగా అడుగుతా ఉన్నా నిన్న చూసాం విశాఖపట్నానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి పుత్రత్రం నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఆయన మాటలు వింటా ఉంటే నిజంగా ఓ పక్క సిగ్గేస్తూ ఉండేది ఓ పక్క ఇటువంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి పేరుకు చెప్తా ఉంటాడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా ఉన్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేశానని చెప్పి ఏమయ్యా నువ్వు చదువుకున్న చదువు నేర్పినటువంటి సంస్కారం ఇదేనా అని అడుగుతా ఉన్నా అసలు నువ్వు నిజంగా చదువుకున్నావు అక్కడ డిగ్రీ తీసుకున్నావనే అనుమానాలు కూడా ఇవాళ కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఏం మాట్లాడతావు ప్రభుత్వం గాడిదలు కాస్తా ఉందా అసలు అసలు ఈ మాట్లాడడానికి సందర్భమో ఆ సందర్భానుసారం మాట్లాడే నాయకులు మనం చూస్తూ ఉంటాం కానీ లోకేష్ను గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం గాడిదలు కాస్తా ఉందా నిజమే నిజమే నేను చెప్తా ఉన్నా ఇవాళ మా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా రెండు గాడిదల్ని ఈ రాష్ట్రంలో కాస్తా ఉన్నారు ఎందుకంటే సమాజానికి ఇవాళ ఎప్పటికప్పుడు సమాజాన్ని దుష్పరిణామాలతోనూ అవాస్తవాలతోనూ అబద్ధాలతోనూ నిత్యం కూడా సమాజంలో కులాల పేరుతోనో మతాల పేరుతోనో ప్రాంతీయ పార్టీల పేరుతోనో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రెండు గాడిదలు ఒకటి చంద్రబాబు నాయుడు రెండు లోకేష్ లాంటి గాడిదల్ని కాపలా కాస్తుంది మా ప్రభుత్వం అన్న విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా మాట్లాడే మేము మాట్లాడలేమా సంస్కారం కావాలా చదువుకున్నానని చెప్తా ఉన్నావు ఏది చదువు ఎవరికి ఎవరికి ఉపయోగపడతా ఉంది ఇవాళ నువ్వు నీ ప్రవర్తన చూసే తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులందరూ కూడా నీకు మీ ఆయన ప్రవర్తన చూసి ఈ పార్టీకి మనుగడ లేదు ఈ పార్టీలో ఉంటే మనం కూడా మురిగిపోతామనే భావంతో ఒకళ్ళొక్కళ్ళు బయటకు వచ్చి ఇవాళ నీ పార్టీకి నీకు దూరంగా ఉంటా ఉన్నారే ఇవాళ గ్రామ స్థాయిలో ఎన్నికలు జరిగితే పంచాయతీ ఎన్నికలు జరిగితే కనీసం పంచాయతీ అభ్యర్థులు కూడా పోటీ పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కునారెళ్ళతా ఉందే కాస్త బుద్ధి తెచ్చుకోవయ్యా రాజకీయాల్లో గెలుపోవటముల గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు ఎక్కడ గెలిచావు రాజధాని ప్రాంతంగా చెప్పుకునే మంగళగిరి ప్రాంతంలో ఏదో ఈ ప్రాంతాన్ని అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దామని చెప్పుకునే మీ నాయన నువ్వు పదే పదే చెప్పుకుంటా ఉంటావే ఆ ప్రాంతం నుంచి నువ్వు పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలవలేకపోయావే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపుల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలా అసలు ఏం జరిగింది ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి విశాఖపట్నం ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ అంటే వాళ్ళు నీ కాదు బాబు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది హక్కుగా భావిస్తా ఉన్నాం విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అనే నినాదంతోనే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక నమ్మకం విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నారే నిన్న వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వాస్తవాలు ప్రజలు చెప్పాలని ప్రయత్నం చేయరా ఎప్పుడు ఈ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఎప్పుడు
పెట్టుబడుల ఉసమడికి బీజం పడిందో ఒక్కసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఆయన విడుదల చేసినటువంటి పత్రాలు ఇవి. హిందూ పేపర్లో వచ్చినాయి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినాయి, ఇంకా మింట్ లాంటి అనేకమైనటువంటి పత్రికల్లో ఆ రోజు వచ్చినటువంటి ఆయన స్టేట్మెంట్స్ ఇవాళ మీ ముందు పెడతా ఉన్నాం. 2017లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపశమనానికి ఆ రోజు ఆనాటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మీరు భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఆ ప్రాంతానికి సంబంధించి అశోక గజపతిరాజుకు మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం పెట్టుబడుల ఉపశమనానికి శ్రీకారం చుడితే 2017 నుంచి కనీసం కూడా ఇవాళ ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం కనీసం ప్రజలకి చెప్పటం కానీ లేకపోతే కనీసం ఒక ఉత్తరం మొక్క కూడా కేంద్రానికి రాయలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావే. ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. పోస్కోకు సంబంధించినటువంటి సమస్త ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ మధ్యకాలంలో కలిస్తే దానికి వక్ర భాష్యాలు చెప్తా ఉన్నావు. అసలు నేను అడుగుతా ఉన్నా 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో దక్షిణ కొరియాకి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దక్షిణ కొరియాకి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి అదే విధమైనటువంటి సుదీర్ఘ సముద్ర తీరం ఉంది, రెండు అక్కడ ఇక్కడ రెండు కూడా ఒకటే, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కొరియా ఒకటే అనే భావన వ్యక్తం చేస్తూ నువ్వు పోస్కో సంస్థతో మాట్లాడి ఆ రోజు నువ్వు ఫోటోలు ఈ ఫోటోలు దిగినటువంటి వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. 2017లో ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటిస్తే నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోస్టోకు సంబంధించినటువంటి ప్రతినిధులు కలిసి రహస్య ఒప్పందం ఏం చేసుకున్నామని చెప్పి ఇవాళ ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా పదే పదే మాట్లాడుతూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం ఏదో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మివేస్తూ ఉందని ఒక భావాన్ని కలిగించడానికి ప్రజలను మభ్యపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ నేను సూటిగాడుతూ ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆల్విన్ లాంటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ప్రైవేట్ ఫరం చేసినటువంటి పత్రాలు ఇవి. నేను అనుకుంటా రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా అటువంటి అవకాశం ఉండుంటే ఇప్పటిదాకా అది ఉండనిచ్చేవాడు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నైజు మనకు తెలుసు, ఆ రోజే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేటు పరం చేసే ఉండు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేదు కాబట్టే అది బతికిపోయింది. అందుకే నేను ఈ రోజున వాళ్ళు అడుగుతా ఉన్నా, ఇవాళ ఏదో కార్యక్రమాల పేరుతో పిలిపిస్తా ఉన్నావు, నువ్వు అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఉత్తర్వు రాయలా? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుబడుల ఉపశమనానికి సంబంధించి ఉత్తర్వు రాశారు, 3 ప్రత్యామ్నాయ మార్గాలను చూపించారు. ఆ మార్గాల ద్వారా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలా, ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ, ఏ విధంగా అయినా సరే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరంగా పెట్టుబడుల ఉపశమన దిశగా పోకుండా ఉంచడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇవాళ దానికి కూడా రకరకాలుగా వక్రభాష్యాలు పలికి ఇవాళ దాని మీద కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నావు. ఇది మంచిది కాదు. నేను చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలుపోటములు సహజంగా ఉంటాయి, కానీ ఓటమి చెందినప్పుడు ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలనే ఆలోచన కాకుండా ప్రజల్లో ఉండాలా, ప్రజల కోసం పనిచేయాలనే భావన ఉంటేనే తిరిగి రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి, ఆ పార్టీలు మనుగడ కొనసాగించే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ తెలుగుదేశం ఆ పరిస్థితిలో లేదు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు, బ్రహ్మాండమైనటువంటి బంగ్లా కట్టుకున్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలెట్టుకుడి ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోరని తెలుసుకునే ముందుగానే హైదరాబాద్లో స్థిరపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం వాళ్ళ అబ్బాయి అయినా లోకేష్ అయినా కూడా నిజంగా అనుకుంటా ఉంటాం కుర్రాడు వచ్చాడు ఏదో తిరుగుతాడు చేస్తాడు అనుకుంటా ఉంటాం, కానీ ఎక్కడా కూడా భాష పరిజ్ఞానం ఉండదు,
కనీసం ఆ సందర్భాను బట్టేనా ఆ సందర్భాలలో ఏ విధంగా ప్రజల్లో మమేకం కావాలనే ఆలోచన సైతం కూడా రానటువంటి వ్యక్తి, జయంతికి వర్ధంతునికి తేడా తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిజంగా అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆమరణ నిరాహార దీక్షలు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. నిజంగా లోకేష్ గారు ఇంత లావు ఉన్నారు, ఇంత ఎత్తు ఉన్నారు, బ్రహ్మాండంగా బలంగా ఉన్నారే. ఇవాళ రాష్ట్రంలో అనేక ఇవాళ కేంద్ర పెట్టుబడులకు సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నువ్వు ఎవరో కూర్చుంటే పలకరీయటం కదయ్యా, నువ్వు పోయి కూర్చోవయ్యా, నువ్వు ఆమరణ నిరాదీక్షయ్యా, కాస్త ఒళ్ళన్న తగ్గుతుంది, ఎందుకంటే నీకు కనీసం అప్పుడైనా కూడా ఇంగిత జ్ఞానం వస్తుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. రేపేదో 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి తెలుగుదేశం పార్టీ పిలిపించిందట. సూటిగా అడుగుతా ఉన్నాం, అసలు నైతిక అర్హత మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2017లో ఈ పెట్టుబడుల ఉపశమనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినప్పుడే మీరేం చేయా, ఆ రోజు అడ్డుపడాలా? కనీసం ఆ రోజు నోరు విప్పి మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇవాళ కూడా నువ్వు మాట్లాడతలా, ఇవాళ కూడా కనీసం ఒక ఉత్తరము కూడా కేంద్ర ప్రభుత్వానికి నువ్వు రాయటలా? నువ్వు రాయలేకపోవటానికి కారణం నీ మీద బాబు కేసులు ఉన్నాయి. మేము కాదు, మేము న్యాయస్థానాలను గౌరవిస్తున్నాం, న్యాయస్థానాల్లో మేము న్యాయపరంగా పోరాటం చేస్తా ఉన్నాం. నీలాగా స్టేలు తెచ్చుకొని బతికే వాళ్ళం మేము కాదు. దానికి భయపడే ఈ రోజున చంద్రబాబు నాయుడు రకరకాల కీర్తులతో మరలా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం. విశాఖ ఉక్కుకు సంబంధించి ముందుగా కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. అవసరం వచ్చినప్పుడు ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటం కోసం ఎటువంటి త్యాగాలు చేయటానికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.